शुक्लं भरतरं विष्णुं सचिवन्नं चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये अगजान पद्मार्कं गजान महार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं श्री गुरुभ्यों नमः। इप्पुडु मनं जनवरी 2022 नुंचि డిసెంబర్ 2022 వరకు కూడా అంటే సంవత్సరం ఫలితాలు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతే కదండి, ఇప్పుడు గోచర ఫలితాలు మనం కొన్ని కోట్ల మంది లక్షల మంది ఉంటారు, లక్షల మంది కోట్ల మంది ఉంటారు, కానీ ప్రతి వాళ్ళకి కూడా ఓ వ్యక్తిగత జాతకం ఉంటుంది. అంటే ఏంటంటే మీరు పుట్టిన తేదీ, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అని ఉంటాయి. ఇప్పుడు మనం గోచర ప్రకారం తెలుసుకుంటున్నామండి. మనం చాలామందికి వ్యక్తిగత జాతకాలు కూడా ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్. అంటే దీనివల్ల ఏంటంటే మన లగ్న బలం ఎక్కడుంది, ఎలా ఉంది, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, మనకి దశలు ఏం జరుగుతుంది, నవాంశలు ఎలా ఉన్నాయి, ఇటువంటి ఫలితాలు తెలుసుకుని గోచారం కూడా అన్వయించుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే, అంటే మీ వ్యక్తిగతంగా మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీరు ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు ఇస్తానండి. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందాము. మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి ఎక్కడున్నాడండి, ఉచ్చలో ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు. అద్భుతము, అద్భుతాలు సృష్టిస్తారు. ధైర్యం, సంపదలు, శౌర్యం, అనేక రకాలుగా ఉత్సాహం కలిగించే తీరతాడు. కొద్దిపాటి కోపం మీ సింహరాశి వాళ్ళకు ఉంటుంది. ఆ పైగా ఎప్పుడు ఉచ్చలాగుంటున్నాడు, ఏప్రిల్ నుంచి మే 14, ఏప్రిల్ ఎప్పుడు 15 నుంచి మే 14 వరకు కూడా మీకు మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి ఉచ్చలో ఉన్నాడు. మీ ఉచ్చ స్థానాధిపతి, మీ 9th హౌస్ రాడు కూడా ఉచ్చలో ఉన్నాడు. అద్భుతం కదండి, ఈ సంవత్సరం మీరు ఎన్నో అద్భుతాలు చేయబోతున్నారు. సింహరాశి వాళ్ళకి మహా అదృష్టమైన కాలము ఈ సంవత్సరం జూన్ వరకు కూడా. ఇంకా ద్వితీయ భావం చూద్దామండి. ద్వితీయ భావంలో బుధుడు ఉచ్చులో కొంటాడు, ఆగస్టులోకి వస్తాడు. అయినప్పటికీ కూడానండి ద్వితీయ భావాన్ని గురు శుక్రులు చూస్తున్నారు కదా, ఏప్రిల్లో, ఏప్రిల్ మేలో, ఏప్రిల్ అసలు అయినప్పటికీ కూడా శుక్రుడు చూడపోయినప్పటికీ కూడా గురుడు ఎప్పుడు చూస్తాడు, సంవత్సరం అంతా కూడా కన్యరాశిలో ఉండి ద్వితీయ భావాన్ని మీరు కాపాడుతూనే ఉంటాడు. అంటే మీకు ఫైనాన్స్ విషయంలో, సంపద విషయంలో, ధనం రావడం విషయంలో ఏమాత్రము లోటు లేకుండా చేస్తాడు. అనంతమైన అంతమైన అంటే మీ సంపదలని, ధనాన్ని మీకు బాగా వృద్ధి కలిగిస్తాడు. రెండో పాయింట్ ఏంటంటే ఏంటంటే వాక్కు బ్రహ్మాండంగా ఉంటుంది, మీ మాట చాతుర్యం అద్భుతంగా ఉంటుంది. మీ సింగర్ చాలామంది గాయని గాయకులు ఉన్నారు కదా, పాటలు పాడేవాళ్ళు, వాళ్ళందరూ కూడా మంచి మంచి అవకాశాలు జూన్ వరకు అద్భుతంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆగస్టు వరకు కూడా, జనవరి నుంచి ఆగస్టు వరకు కూడా చెలరేగిపోతారు, బ్రహ్మాండంగా సక్సెస్ అయి తీరుతారు. పైగా యాంకర్స్ ఉన్నారు కదండి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న యాంకర్స్ అద్భుతంగా రాణించి తీరుతారు. ఆగస్టు వరకు వెనక్కి తిరిగి చూసుకోరు, ముఖ్యంగా అన్ని ఛానల్స్ల వాళ్ళు కూడా సూపర్గా యాంకర్స్కి సక్సెస్ అయి తీరుతారు. పైగా చాలా చాలా రాజయోగాలు జూన్ వరకు ఉన్నాయి కాబట్టి అద్భుతమైన సంపదలు. ఆగస్టులో ఉచ్చలో ఉంటాడు బుధుడు కాబట్టి ఆగస్టు వరకు కూడా మీ ప్రఖ్యాతి చెందుతారు. అంటే ప్రఖ్యాతి చెందుతుంటే బాగా పాపులర్ అయిపోతారు. అలాగే మీరు చాలామంది యాంకర్స్, అంటే యాంకర్సే కాకుండా మీ దాంట్లో ఉన్నారు కదా చాలామంది, మీ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న యాంకర్స్ కూడా వాళ్ళక్కడ చాలా బాగుంటుందండి. ఇంకా తిరిగి మూడో భావం కదా, మూడో భావన కేతువు దగ్గర ప్రాంత ప్రయాణం చేస్తుంటాడు. పైగా రవి చూస్తున్నాడు ఎప్పుడు, ఏప్రిల్ మేలో, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే రవి చూడడం వలన ఒక విధమైన యోగమే, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడం, ధైర్యం, శౌర్యం, ఎదుటి వాళ్ళకి మంచి ఉత్సాహం కలిగించడం, థర్డ్ భావం బాగుందంటే పత్రికా రంగంలో డెవలప్మెంట్ కలగడం, మీ తమ్ముళ్ళకి బ్రహ్మాండం కలగడం, దగ్గర ప్రయాణాలు విశేషంగా చేయడం, ధనయోగం పట్టడం, ఏంటండి శుభవార్తలు వినడం, ఏ అనేక రకాలుగా చాలా చాలా బాగుంది. థర్డ్ హౌస్ బాగుంది కాబట్టి స్పోర్ట్స్ రంగంలో కూడా ప్రతిభ కనిపిస్తారు. ఫోర్త్ భావం చూద్దాం. ఫోర్త్ భావాధిపతి ఉచ్చలో ఆరో భావంలో ఉన్నాడంటే విశేషమైన రాజయోగం అండి. అంటే ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ ఏడు వరకు కూడా మీ రాశ్యాధిపతి కుజుడు, రాశ్యాధిపతి కాదు ఫోర్త్ హౌస్ లార్డ్ కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా చదువు విషయంలో బ్రహ్మాండంగా రాణిస్తారు. ఎడ్యుకేషన్ సంస్థలు చాలా చాలా పాపులర్ అవుతాయి, గుర్తింపు లభిస్తాయి, ధనాదాయం చాలా బాగుంటుంది. ఫిబ్రవరి టు ఏప్రిల్ అంటే 3 నెలలు, అంటే 2 నెలల పాటు చాలా చాలా గుర్తింపులు వస్తాయండి విద్యా సంస్థలకి. అలాగే మీరు చాలామంది పనిచేస్తున్నారు కదా, అందులో టీచర్సు, ప్రొఫెసర్సు, లెక్చరర్సు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడా గుర్తింపు లభిస్తుంది, వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. కంఠధ్వని చాలా బాగుంటుంది, స్పీచ్ బాగా మాట్లాడుతుంటారు కదా, చాలా చాలా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ, అద్భుతంగా రాణిస్తారు, సుఖం పొందుతారు. చాలామంది కూడా
కొత్త కొత్త వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ల్యాండ్స్ కొనుక్కుంటారండి చాలామంది. మీ సింహరాశిలో వాళ్ళు చేసే పని ఏంటంటే భూములు కొనుగోలు చేస్తారు ఎక్కువ జూన్ లోపల. తర్వాత ఆగస్టు వరకు కూడా భూములు కొనుగోలు చేయడము, ఫిబ్రవరి టు ఏప్రిల్ లోపల మంచి బ్రహ్మాండంగా భూములు కొనుగోలు చేయడానికి అవకాశము. లేదా ఇళ్ళు కొనుక్కుంటారు కదా, అపార్ట్మెంట్స్ కొనుక్కోవడము, హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా సక్సెస్ అయితే తీరుతారు. కన్స్ట్రక్షన్ రంగం అంటే వీయే. తర్వాత నూతనమైన వాహనాలు మీ ఇంటికి వచ్చి తీరుతాయి. బంగారం రావడానికి అవకాశం ఉంది. ఎందుకయ్యా, మీ గురుదృష్టి కూడా బ్రహ్మాండంగా ఉంది. ఫోర్త్ భావానికి ఎక్కడో చెడిపోలా. ఫోర్త్ భావం అది వచ్చే రోజు ఫోర్త్ భావానికి గురుదృష్టి అండి. సక్సెస్ మదర్ గారు చాలా ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. సింహరాశి వాళ్ళకి అదృష్టం తోడవుతుంది. ఆరోగ్య పరిస్థితి కానీ అదే లేకపోతే ఏ విధంగా సరే ఫోర్త్ భావం చాలా చాలా బాగుంది. ఇంకా పంచమభావం కొద్దామండి. పంచభావాధిపతి అంటే వాడు అష్టమంలో ఉన్నాడు, అయినప్పటికీ ఏం భయపడతాం అవుతాడు లేదు. పైగా యోగంలో ఉన్నాడు, గురుడు శుక్రుడు కలిసి ఉన్నాడు. ఒక రాశ్యాధిపతి ఒక ఉచ్చస్థానాధిపతి బ్రహ్మాండంగా రాజయోగమే అంటే సంతాన యోగం ఖచ్చితంగా కలుగుతుంది. ఇంకోటి ఏంటి అంటే పంచమాధిపతి అష్టమ స్థానంలో ఈ సంవత్సరం మొత్తం ఉంటాడు. ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ 14 నుంచి డిసెంబర్ వరకు కూడా ఆల్మోస్ట్ మీ కన్యారాశిలో ఉంటాడు. అంటే పంచమ స్థానాధిపతి వల్ల ఏమవుతుందంటే సంతాన యోగం కొద్దిగా మీరు లేట్ చేస్తారు తప్ప సంతానం ఖచ్చితంగా ఉంటుంది. గాఢభావంలో గడిపోదామండి. మాటల ఆరోభావంలో కుజశనులు ఉన్నాడు అంటే పైగా కుజుడు ఉచ్చలో ఉన్నాడు. బ్రహ్మాండం అంటే రాజకీయ రంగంలో ఉన్నతమైన పదవులు రావడానికి, సక్సెస్ కొట్టడానికి, విజయం సాధించడానికి కుజశనులే కారకులు. అది ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 7 వరకు కూడా ఆరోభావం చాలా చాలా బాగుంది. మనం ఆరోభావం 9వ భావం 10వ భావం కూడా చూస్తాం రాజకీయ నాయకులకి. కాబట్టి పర్ఫెక్ట్గా రాజకీయంలో ఉన్నతమైన పదవులు వస్తాయి. గౌరవము ప్రఖ్యాతి గౌరవము దక్కుతుంది, మాట విలువ పెరుగుతుంది, ప్రపంచ ప్రఖ్యాతి చెందడానికి చాలామంది అవకాశాలు ఉన్నాయి. పైగా మీ కుజుడు కూడా 9వ భావం చూసుకుంటాడు కదండి, ఉచ్చ కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, సూపర్ అద్భుతమైన రాజయోగం కలుగుతుంది. పైగా 6వ భావం కూడా ఏం చేస్తాము, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వెళ్ళేవాడికి సక్సెస్. కష్టపడి చదవండి. కుజశనులు కాంబినేషన్ ఏంటయ్యా, గవర్నమెంట్ ప్రొఫెషన్స్, సెంట్రల్ అవ్వచ్చు, సెంట్రల్ స్టేట్ అవ్వచ్చు, ఏ గవర్నమెంట్ ప్రొఫెషన్ సరే ఐఏఎస్ ఐపీఎస్ చాలామంది ఎగ్జామ్స్ రాస్తారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, లేదా అనేక రకాలుగా మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో రాస్తున్నారు, వాటిలో సక్సెస్ అయి తీరుతారు. ఇంకా ఏంటంటే స్టాంపింగ్ అవుతుందండి, తర్వాత వీసా స్టాంపింగ్ అవుతుంది, పాస్పోర్ట్ వస్తుంది, గుర్తింపు లభిస్తుంది విదేశాల్లో ఉన్న వాళ్ళకి H1B వీసా రావడానికి, తర్వాత ఏమో గ్రీన్ కార్డు హోల్డర్ రావడానికి. ఈ సంవత్సరం జూన్ లోపల, ఈ సంవత్సరం అంటే 2022 జూన్ లోపల అద్భుతమైన అవకాశాలు బాగా మిండుగా ఉన్నాయి, దండిగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. పిఆర్ కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఆరోభావం ఎక్సలెంట్. పైగా మీకు శత్రుభయం తక్కువ కదండి, కుజులు ఉచ్చలో ఉన్నారు కదా, ధైర్యంగా ఉంటారు, భయపడరు. తర్వాత కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మమ్మల్ని సక్సెస్ఫుల్గా ఉంటారు, మేనమామూలు బాగుంటారు, మీకు ఎనిమీస్ తక్కువగా ఉంటారు. ఇంకేం కావాలండి, ఆరోభావం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ఆరో ఇంట్లో ఉండడం వల్ల హర్షయోగం కూడా చెప్పాం కదా, ఇన్ని యోగాలు పెట్టుకుని మనం ఎలా ఉంటామండి, అద్భుతంగా ఉంటాం. కుజశనులు కాంబినేషన్ ఉచ్చా, కుజుడు ఉచ్చా, శని కాంబినేషన్ ఉచ్చా. పైగా శని ఆ గ్రహాధిపతి, ఉచ్చస్థానాధిపతి బ్రహ్మాండంగా ఉన్నారు. పైగా 6వ ఇంట్లో ఉండడం విశేషమైన యోగం కదండి, మాటల అద్భుతము. 6వ ఇంట్లో ఉన్నాడు, 8వ ఇంట్లో ఉన్నాడు, యోగించుగా ఏం చేస్తారు ఈ సంవత్సరం మొత్తం పర్ఫెక్ట్గా యోగించి తీరతారంతే. నేను చెప్పానంటే ఖచ్చితం అంతే, అంటే నా కాన్ఫిడెన్స్ అండి అంతే. ఇంకా 7వ భావంలోకి వెళ్దాం. 7వ భావంలో శని ఏం చేస్తాడండి, మంచి చేస్తాడు, చెడు చేయడు. ఎందుకంటే 29 ఏప్రిల్ నుంచి 13 జూలై వరకు శుభకార్యాలు చేస్తాడు. మీ ఇంట్లో పెళ్ళిళ్ళు చేసేస్తాడండి. ముందర సింహరాశి వాళ్ళకి సింహ లగ్నం వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేస్తాడు. అలాగే వివాహాలు కుదరడం వాళ్ళు కూడా వివాహాలు కుదిరేడు చేసేస్తాడు. విశేషించి శని 7వ భావంలో విశేషం యోగించి తీరుతాడు. శని పవర్ అటువంటిది, మంచివాడు కాకపోయినా సరే, 6వ ఇంటి వాడు ఆధిపత్యం మంచిది కాకపోయినా సరే, కేంద్రంలో పాపి ఉన్నాడు కాబట్టి శని మంచే చేస్తాడు. తర్వాత బిజినెస్ చేసేవాళ్ళకి కొద్దిగా ఆశ్చర్య బిజినెస్ చేయండి కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళకి. తర్వాత ఏమో భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత, అనురాగం, తృప్తి, అదృష్టం అన్నీ కలిగించి తీరుతాడు శని. ఇంకా అష్టమం కొద్దామండి. అష్టమంలో శుక్రుడు అంటే 10th హౌస్లో ఆడిన 9th హౌస్లో ఆడిన అష్టమం ఉచ్చలో ఉన్నాడు. ఒక రాజ్యాధిపతి గురుడు, ఉచ్చస్థానాధిపతి శుక్రుడు, రాజయోగం ముఖ్యంగా సినీ ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకయ్యా, శుక్రుడు అష్టమంలో ఉంటే రాజయోగం బ్రహ్మాండంగా ఉంటుందండి. అష్టమంలో గురుడు ఉండడం, సప్తమ 6వ ఇంటి వాడు 6వ ఇంట్లో ఉండడం, 8వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉండడం విశేషమైన యోగం. పైగా ఈ సంవత్సరంలో అద్భుతంగా మొత్తం సంవత్సరం మొత్తం కూడా
మీనరాశిలో గురు ఉంటాడు. అలాగే ఒక నాలుగు నెలల పాటు కుంభరాశిలో శని అయినా మళ్ళీ వెనక్కి రిట్రోగ్రేషన్లో శని ఆరోభవన ఉంటాడు. సక్సెస్ మీదే అఖండమైన రాజయోగం కలుగుతుందండి. శని కుజుల కాంబినేషనే రాజయోగం, పైగానేమో గురు శుక్రుల కాంబినేషనే రాజయోగం. ఎందో ఇంటి వాడు పన్నెండు ఇంటి వాడు ఉండడం విపరీతం రాజయోగం. మాటల పైగా మీకు తలంపుకు వచ్చే ధనం బాగా ఉంటుందండి. యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఖచ్చితంగా. తాతలు ఉంటారు కదా, తాతలు ముత్తాతలు అంటే బామ్మలు బామ్మ అమ్మమ్మలు వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు మీకు వస్తాయి. తలంపుకు వచ్చే ధనం బాగుంటుంది, ముఖ్యంగా ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఏమీ మెడిసిన్స్ వాళ్ళ అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. సప్రంగా హాయిగా ప్రశాంతంగా ఉంటారు. నైన్త్ భావం కొద్దామండి, నిజంగా మీ సింహరాశి వాళ్ళకండి ఏ భావం చూసుకున్నా విశేషించి బాగా చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే నైన్త్ భావం చూద్దాం అనుకోండి. నైన్త్ హౌస్లో ఎవరంటే రవి ఉన్నాడు కదా, ఉచ్చరావు ఉన్నాడు కదా, రాహుతో కలిసి ఉన్నాడు. నైన్త్ హౌస్లో నైన్త్ హౌస్ చూసుకున్నాడు కుజుడు. ఏప్రిల్ నుంచి పద్నాలుగు నుంచి ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు మాటల నైన్త్ భావం బాగుందంటే మీ ఇందాక ఆరో భావంలో రాజకీయ నాయకులు ఎలా చెప్పాను, అలాగ నైన్త్ భావంలో రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు అంటే పొలిటీషియన్స్, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాదు, మొత్తం అందరికీ ఉంటారు కదండి, వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. సో వాళ్ళందరూ అద్భుతంగా వాళ్ళు రాణించి తీరుతారు. మన ఎక్కడ ఎలక్షన్స్ ఎక్కడున్నా సరే సింహరాశిలో వాళ్ళకి సింహ లగ్నంలో వాళ్ళు కూడా విశేషించి ధనయోగం పట్టబోతుంది. అలాగే పదవులు రాబోతున్నాయి, విజయం అఖండమైన విజయం సాధించబోతున్నారు ఖచ్చితంగా. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి, రాజకీయంలో ఉన్న వాళ్ళు కదండి, అనేక రకాలుగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాసే వాళ్ళు కానీ, అనేక రకాలుగా మీకు చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు కానీ, అఖండమైన రాజయోగం అండి, నిజంగా అదృష్టం. అందుకని చెప్పాను కదండి, జూన్ వరకు, జనవరి నుంచి జూన్ వరకు రాజయోగాలు ఎక్కువ ఉన్నాయి మీకు. ఇంతకుముందు వరకు ఎప్పుడు చెప్పరా, ఈ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి జరుగుతుంది కాబట్టి చెప్తున్నాం. సో నైన్త్ భావంలో అలా ఉండడం వలన రాజయోగం బ్రహ్మాండంగా ఉంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయిపోతారు. ముఖ్యంగా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తారు, ఐఏఎస్ కానీ అనేక రకాలుగా మీకు తెలుసు, వాటిలో కూడా సక్సెస్ తీరుతారు. 100%గా మీరు కాన్ఫిడెన్స్గా చదవండి, 100%గా మీరు కాన్ఫిడెన్స్గా చదవండి చెప్తున్నా, సక్సెస్ అయి తీరుతారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అయి తీరుతారు. ముఖ్యంగానండి వ్యాపారాల దగ్గరికి వెళ్దాము. వ్యాపారాలు ఎవరు, కుజుడు రవి రాహు ఉన్నాడు కదా. కుజుడు రవి రాహు అంటే రవి ఉచ్చిలో ఉన్నాడు, రాహు ఉన్నాడు. రాహు ఎప్పుడూ అక్కడ ఉంటాడు, అమృత తొలియోగంలో మేషరాశిలో ఉన్నాడు. కుజుడు ఉచ్చేస్తాను మీరు నైన్త్ హౌస్ చూసుకుంటున్నాడు, ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు. ఏంటంటే తీర్థయాత్రలు చేస్తారండి, హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంది. తర్వాత మీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మంచి గుర్తింపు వస్తుంది, ధనాదాయం పెరుగుతుంది, సక్రమంగా మీ ఉద్యోగాల్లో అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ప్రొఫెసర్స్, టీచర్స్, లెక్చరర్స్ వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో గుర్తింపు, అభివృద్ధి, ధనం సమకూరుతుంది. అది తథ్యం. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ధనాదాయం బాగుంటుంది, ఏమాత్రం భయపడాల్సిన అవసరమే లేదు. ఇంకో నెక్స్ట్ పాయింట్, తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఎక్కువ కుజ దృష్టి వలన. అంటే చార్ధామ్ యాత్రకు కానీ, హరిద్వార్ యాత్రకు కానీ, చాలా దూరం ప్రాంతాల్లో అంటే దూర ప్రాంతాలకి వెళ్ళడం కానీ అవకాశాలు ఎక్కువగా జరుగుతాయండి. నైన్త్ భావం బాగుందంటే చక్కటి వెహికల్స్ వస్తాయి, మంచి వెహికల్స్లో తిరుగుతారు, విమానంలో తిరుగుతారు. నైన్త్ భావం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి, అంతటి అదృష్టం బ్రహ్మాండంగా ఉందండి. మీ వ్యాపారాలు ఇచ్చా సినీ ఫీల్డ్ వాళ్ళు, అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు అభివృద్ధి కలుగుతుంది. ఇది తథ్యము. వాళ్ళ వ్యాపార అభివృద్ధి కలగడం కాకుండా సినిమా యాక్టర్స్ కూడా బాగుంటుంది. మీ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా అదృష్టం బాగుంటుంది, అది మీ వలనే. ఎందుకయ్యా అంటే సింహరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది, కారణము రాజయోగము. అది ఉచ్చరణండి కంట కాన్ఫిడెన్స్గా చెప్తున్నానంటే అంతే, అంత అద్భుతం అండి. మాటలు కాదు, అనేక రకాలుగా సక్సెస్ఫుల్ అవుతారు. పైగా తీర్థయాత్రలు చేయడంతో పాటు గురువులు సందర్శిస్తారు, పీఠాధిపతులు సందర్శిస్తారు, నిరంతరం భాగ్యవృద్ధి, పుత్రవృద్ధి కలిగి తీరుతుంది. ఈ సంవత్సరం మొత్తం అద్భుతంగా రాణిస్తారు. ముఖ్యంగా ముందు 6 నెలలు చింపేస్తారన్నమాట, అంటే అంత బాగుంటుందని అర్థం. ఇంకా చంద్రశుక్రులు చేద్దామని చూద్దామండి. చంద్రశుక్రులు దశమస్థానంలో ఉన్నారంటే సినీ ఫీల్డ్ వాళ్ళకి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, వస్త్ర వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, బంగారం రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళ ఉద్యోగం అంటే వాళ్ళ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి. అలాగే వ్యాపార సంస్థలు ఉన్నాయి కదా, అంటే వ్యాపార సంస్థలు ఏమున్నాయి, మీ అన్ని రకాల వ్యాపార సంస్థలు ఉన్నాయి, అంటే ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళ, ప్రైవేట్ రంగంలో వ్యాపార సంస్థల్లో కూడా, అంటే ఉదాహరణకి ఏంటంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళ వ్యాపార సంస్థలు, వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది, ఉద్యోగాలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా కష్టపడండి, అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు. ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యే ఉద్యోగ అంటే అవకాశాలు బాగా ఉన్నాయి, బాగా చదవండి.
అనేక ఐపీఎస్ ఆఫీసర్లే కదండి, అనేక రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా హై పొజిషన్లో ఉండడానికి మీ సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది. అంతేకాదండి, మీ లగ్నాలు కూడా చూసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అనేక రకాలుగా దశమస్థానం ఎక్కడ చెడిపోవాలా, ఇంకా లాభస్థానానికి వద్దాం. లాభాధిపతి ద్వితీయ స్థానంలో ఉండడం వలన అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యయస్థానంలో చూస్తే గురుడు దృష్టి ఉంది కాబట్టి ఉచ్చస్థానాన్ని చూసుకుంటున్నాడు కాబట్టి గురుశైలి కూడా దృష్టి ఉంది కాబట్టి చక్కగా ఖర్చు మాత్రం అధికంగా బాగా ఖర్చు పెడుతూ ఉంటారు. స్పెండ్ థ్రిఫ్ట్ మంచి వాడి ఖర్చు పెడుతూ ఉంటారు. లాభాలు కూడా అలాగే గడిస్తారు. మీకు భాగ్య రాజ్య లాభ స్థానాలు 6-8 స్థానాలు కూడా ఎక్కడ చెడిపోలా, ద్వితీయ స్థానం కూడా చెడిపోలా. అంటే ఈ సంవత్సరం మొత్తం మీ సింహరాశి వాళ్ళు ఏకఛత్రది వచ్చి ఉంటారు సరా, పట్టిందల బంగారం అని. ఈ సంవత్సరం మొత్తం అంటే ఆగస్టు నెల వరకు కూడా, ముఖ్యంగా జూన్ వరకు కూడా సక్సెస్. సో ఈ సంవత్సరం మొత్తం కూడా మీ ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉండాలని, అఖండంగా మీ లక్ష్మి ఉండాలని, ఎప్పుడు ప్రతి విషయంలోనూ సక్సెస్ సాధించాలని, ఎప్పుడు అలా నవ్వుతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.